ఈజీగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. సింపుల్గా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ముందు కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కదా, ఒక స్కేల్తో ఒక మార్జిన్ కొట్టేసుకోండి స్ట్రైట్గా. తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్జిన్ తీసుకోండి. ఇది మనకి ఖర్చు అనమాట బ్లౌజ్కి, బ్లౌజ్ కింద ఖర్చు. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాట్ని చూసారా, ఈ డాట్ కట్ సెంటర్ పట్టుకోండి. ఈ షోల్డర్ దగ్గర మిడిల్లో ఇలా పట్టేసుకోండి. రెండు మిడిల్కి ఇలా పట్టుకొని ఇలా సాగదీయండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చు కాడి నుంచి ఇలాగ సాగదీసి పెట్టుకోండి. ఇది అసలు ఈ హాఫ్ ఇంచు ఖర్చుకి స్కేల్తో ఇక్కడ ఒక మార్జిన్ చేసేసుకోండి. ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కదండి, పెద్ద బ్లౌజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. కొంచెం చిన్న బ్లౌజ్ ఉందనుకోండి 5 అంగుళాలు పెట్టుకోండి, ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఇక్కడ నెక్ పార్ట్ వచ్చి నేను 2 ఇంపావు తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 5.5 కదా, 5.5లో నేను నెక్ పార్ట్ వచ్చి 2 ఇంపావు తీసుకుంటున్నాను. బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా సెంటర్కి హోల్డింగ్ చేసుకోండి. సెంటర్కి హోల్డింగ్ చేసుకొని ఇది ఎంత ఉందో చూసుకోండి. ఈ చివర ఇక్కడ మనం ఇది ఖర్చుకు పోను ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది అసలు ఈ హాఫ్ ఇంచు మనం కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట ఇది ఖర్చుకి. అలాగే ఇక్కడ డీప్ కావాలి మనకి. డీప్ కోసం నేను 2.5 మీద 1 ఇంచు తీసుకుంటున్నాను అన్నమాట. పైన 2 ఇంపావే తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసరికి 2.5 మీద 1 ఇంచు తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ డీప్ రావాలి కదా. ఇలాగ ఒక బాక్స్ లాగా మార్జిన్ చేసేసుకోండి. దీన్ని చక్కగా ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు చంక, చంక బారు మనకు తెలియాలంటే ఈ సైడ్ కుట్లు ఉంటాయి చూసారా ఖర్చు. ఇక్కడి నుంచి హ్యాండ్ కింద చంక కుట్టు కాడి నుంచి ఈ కింద వరకు ఇది ఎంత బారుందో చూసుకోవాలి. ఇది మొత్తం 8 అంగుళాలు ఉంది. పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలుపుకుంటే 9 అంగుళాలు. 9 అంగుళాలకి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి చంక బారు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఏ బ్లౌజ్కైనా సరే ఇంతేనండి. ఇలా తీసుకున్నారంటే చంక ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా గీసేసుకోండి. చంక రౌండ్ తీసుకోవడానికి ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి రౌండ్ చక్కగా రౌండ్ వచ్చేలా గీసేసుకోండి. దీనికి చంక ఎంత ఉందో చూసుకుందాం. బ్లౌజ్కి షోల్డర్ ఉంది చూసారా, ఈ షోల్డర్ కాడి నుంచి ఈ కుట్టు వరకు ఇవన్నీ ఖర్చు అండి. ఈ కుట్టు అసలు మనకు కావాలి. చంక ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడి నుంచి మొత్తం 9 ఇంపావు వచ్చిందండి చంక. 9 ఇంపావు వచ్చింది చంక. మనం పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా, అది వదిలేసి 9 ఇంపావుకి మార్క్ చేసుకున్నాం. అంటే ఇక్కడి నుంచి మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. చంక రౌండ్ ఎంత ఉందో తీసుకొని ఇక్కడ ఒక మార్జిన్ తీసుకున్నారంటే చెస్ట్ లూజ్ కొలవక్కర్లేదండి, చెస్ట్ లూజ్ వచ్చేది. కావాలంటే చూసుకోండి ఈ ఖర్చుని చూసారా, ఈ ఖర్చు బ్యాక్ పార్ట్ని ఇలా సెంటర్కి ఇలా హోల్డ్ చేసేసి ఒకసారి మీకు డౌట్ వస్తే ఇలా చూసుకోండి. అది కరెక్ట్గా కుట్టు దగ్గర ఉంది. ఇదంతా ఖర్చు అన్నమాట. ఇది మనకు అసలు పార్ట్. ఇప్పుడు నడుము దగ్గర ఇలా సెంటర్కి హోల్డ్ చేసేసి ఇది ఈ కుట్టు వరకే మనం కొలుచుకోవాలి. ఈ కుట్టు వరకే ఎంత ఉందో చూసుకోండి. ఈ మిగతాది మనకి హాఫ్ ఇంచు డాట్స్కి అన్నమాట. ఒక మార్జిన్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఒక 2 అంగుళాలు ఖర్చుకి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు క్రాస్ వచ్చేలా చూసుకోండి.
బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ఇంతేనండి. సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఎలా గీసామో అలా కటింగ్ చేసేసుకోండి. ఇలా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇక్కడికి ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. మనం బ్యాక్ పార్ట్కి అయితే 2 మడతలు వేసుకున్నాం కదండి, హ్యాండ్స్కి అయితే 4 మడతలు మీద తీసుకోవాలన్నమాట. ఒక అంగుళంకి మార్క్ చేసుకోండి. ఇది మనకి ఖర్చులోకి వెళ్తుంది అన్నమాట. ఒక అంగుళం దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఒక మార్జిన్ అయితే తీసేసుకోండి. బ్లౌజ్ హ్యాండ్ ఎంత బాగుందో చూసుకోండి. ఇదైతే కొంచెం బుట్టలా వస్తుంది అన్నమాట. కొంచెం తగ్గించమన్నారు. 11.5 ఉందండి. మనం ఆల్రెడీ కింద ఖర్చుకు తీసాం కదా, ఒక 1/2 ఇంచు పై ఖర్చుకు అన్నమాట. మొత్తం 12 అంగుళాలు. వాళ్ళు మనల్ని తగ్గించమన్నారు కదా, 11 అంగుళాలు నేను పెడుతున్నాను. బార్ ఒకటి చూసుకుంటే మీకు మొత్తం వచ్చేద్దండి. 11 అంగుళాలు కిట్ కూడా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక మార్జిన్ తీసేసుకోండి. చంక దగ్గర డౌను ఎవరికైనా సరే ఒక 3 అంగుళాలు 2.5కి మార్క్ చేసుకుంటే వాళ్ళు లావును బట్టి అలా మార్క్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే తీసేసుకోండి. ఇక్కడ మనకి చంక ముక్కలు పడతాయన్నమాట. ఇది ఖర్చు. హ్యాండ్స్ లోతు కూడా ఈజీగా తీసుకోవచ్చండి. ఒక అంగుళంకి ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ని ఇలా ఒక అంగుళం ఇటువైపు వచ్చేలా ఇలా మడత పెట్టేసుకోండి. స్ట్రైట్గా చక్కగా ఇక్కడి నుంచి లోతు తీసేసుకోవచ్చు మనం. మళ్ళీ నార్మల్గా ఇలా మడత పెట్టేసుకోండి. లోతు చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. మనం చంక ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. బాడీ పార్ట్ వచ్చి క్రాస్గా వేసుకోవాలి. ఇది మనం మిగిలిన పార్ట్లోనే ఇలా క్రాస్గా వేసుకొని ఇది మొత్తం ఇలా డ్రా చేసేసుకోండి. మనకి ఫ్రంట్ నెక్ కొంచెం పైకే ఉంటుంది కదా, అందుకే నేను కొంచెం పైకి రౌండ్ తీసాను. ఇలా డ్రా చేసేసుకొని నెక్ ఎంత ఉందో చూసుకుందాం. నెక్కి ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఉక్సులు పట్టే వైపు ఎప్పుడు కూడా నెక్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కాడి నుంచి వదిలేసి ఇలాగ ఇక్కడికి వచ్చిందండి. నేను నాకైతే కరెక్ట్గా వచ్చింది ఈ 1/2 ఇంచు ఖర్చుకు అన్నమాట. అసలు నెక్ ఇక్కడికి మనం ఖర్చు కూడా తీసుకోవాలి కదా, కుట్టేటప్పటికి ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఇది ఎంత ఉందో ఇక్కడ చూసుకోవాలి. చంక దగ్గర ఇక్కడ మనకి షేప్ పట్టి ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ షేప్ పట్టేదాకా ఒక 3 ఉక్సులు కిందకి, ఇక్కడ నుంచి ఒక 3 ఉక్సులు కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఈ 2 బేస్ చేసుకొని మనం సెంటర్ తీసుకోవాలన్నమాట. సెంటర్ వచ్చి 13.5 అంగుళాలు తీసుకున్నాను. అలాగే ఇది మనకి అసలైన ఖర్చు కదా, ఇక్కడి నుంచి లోతు తీసుకుంది. అంతేనండి, సేమ్ ఇలాగ కటింగ్ చేసేసుకుంది. డాట్స్ కూడా ఎంత పెట్టాలనుకుంటాం కదండి. ఇక్కడ మన 4000 పెడితే ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి మనం 3000 పెట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇది మన డాట్ అన్నమాట. సింపుల్గా ఎవరికైనా ఇలా సరిపోతుంది. ఇదండి బ్లౌజ్ కటింగ్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. నేనైతే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేశానండి.
నాకు వచ్చినట్టు నేను చేసినట్టే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ అయితే చెప్పాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ లైనింగ్ బ్లౌజ్కి అయితే షేప్ కోసం ముక్కలు కూడా మిగలలేదన్నమాట. ఇక ఇందులోనే అడ్జస్ట్ చేసుకుంటూ అతుకులేసి తీయాలి. అందుకే మీకు షేప్ పట్టి చెప్పలేదు, అవన్నీ అతుకులేటానికి టైం పడుతుందని. వేరే వీడియోలో సపరేట్గా మీకు నేను షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే, నా వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేసుకోండి. బాయ్.